ఇక్కడ ఒక 5 ఏళ్ల పాటు ప్రభుత్వాన్ని ప్రజలు మీకు అప్పచెప్పినప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు నష్టాలు కలిగించినా కష్టాలు కలిగించినా భరించాలి, తప్పదు. అయితే ఒక విషయం వైసీపీ ప్రభుత్వం గుర్తించాల్సింది ఏంటంటే, ఇది 5 ఏళ్ళే, 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ మీరు ప్రజాక్షేత్రం నిలబడి ప్రజల విశ్వాసాన్ని చూరగొని మళ్ళీ అధికారం ఎక్కాలి తప్ప, మళ్ళీ అధికారాన్ని చేపట్టాలి తప్ప, ఇది శాశ్వతంగా మీకు ఇచ్చినటువంటి పదవి కాదు. అంటే చైనాలో జిన్పింగ్కి, రష్యాలో పుటిన్కి, ఉత్తర కొరియాలో కిమ్ జాంగ్ ఉన్కి ఇచ్చినట్టు ఇవ్వలేదు మీకు 5 ఏళ్ళే. సార్, మన అదృష్టం ఏంటంటే మీలాంటి నాయకులు శాశ్వతంగా నియంత్రణగా ఉండడానికి మీ దురదృష్టం ఏంటో మన భారతదేశంలో అవకాశం లేదు. ఎందుకంటే మనది డెమోక్రటిక్ ప్రభుత్వం, 5 ఏళ్ల పాటు మీ ఇష్టం వచ్చినట్లు మీరు ఎలా చేసినా, ఏ తప్పులు చేసినా 5వ సంవత్సరం అయిన తర్వాత ఎలక్షన్ బరిలో నిలబడి ప్రజల విశ్వాసాన్ని తిరిగి చూరగొనాలి. సో ఓకే, ఇక్కడ నేను మిమ్మల్ని ఉద్దేశించో, మీ ప్రభుత్వం ఉద్దేశించో మాట్లాడటానికి కాదు. ఇంత అన్యాయం పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక హీరోకి, అతను సినిమా మీద పగబట్టి చేస్తుంటే సినిమా ఇండస్ట్రీ నుంచి ఒకటో రెండో మాటలు తప్ప పెద్దవాళ్ళు ఎవరు ఒక్క మాట కూడా కళ్యాణ్ బాబు సపోర్ట్గా మాట్లాడలేకపోవటం నిజంగా చాలా దురదృష్టం. జస్ట్ ఇది కరెక్ట్ కాదు అని ఒక ట్వీట్ కానీ, ఇది కరెక్ట్గా లేదు అని ఒక మాట కానీ ఎవరు చెప్పలేకపోయారు. ఒకళ్ళిద్దరు చెప్పారు, అది పెద్దగా ఎవరికి తెలియలేదు. ఇక నిర్మాతలు ఉన్నారు, దర్శకులు ఉన్నారు, చాలామంది హీరోస్ ఉన్నారు. మీ తోటి హీరో, మీ తోటి నిర్మాతలు, మీ తోటి డైరెక్టర్లు ఇది తప్పు అని చెప్పడానికి మీకు ఎందుకు ధైర్యం లేకుండా పోతుంది? చంపేస్తారా, లేకపోతే మన జీవితాలు నాశనం చేసేస్తారా? మనం ఇలా భయపడితే సామాన్యమైన ప్రజలు, చిన్న చిన్న వృత్తులు తీసుకునే ప్రజలు వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు? సరే, ఇవన్నీ పక్కన పెడితే ఒక హీరోకి జరిగిన ఈ కక్ష సాధింపు చర్యలు, ఒక హీరోకి జరుగుతున్న నష్టాన్ని కనీసం ఇది కరెక్ట్ కాదు అని చెప్పలేకపోవడం నిజంగా చాలా బాధగా ఉంది. ఆఫ్కోర్స్ స్టిల్ కళ్యాణ్ బాబు కానీ, కళ్యాణ్ బాబుతున్న నాలాంటి వాడు కానీ, మేము మీ యొక్క భయాన్ని, మీ యొక్క ఇన్సెక్యూరిటీని, మీ యొక్క బలహీనతని మనస్ఫూర్తిగా అర్థం చేసుకోగలం. మీరెవ్వరూ పవన్ కళ్యాణ్కి నిలబడాల్సిన అవసరం లేదు. బట్ మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, రిపబ్లిక్ సినిమా ఫంక్షన్లో కళ్యాణ్ బాబు చెప్పిన మాట ఏదన్నా ఉంటే నా మీద తీర్చుకోండి, సినిమా ఇండస్ట్రీ మీద కాదు అన్నప్పుడు చాలా కరెక్ట్గా కళ్యాణ్ బాబు మీదే తీర్చుకుంటున్నారు వాళ్ళకున్న పగ, నో ప్రాబ్లం. ఇండస్ట్రీ తరఫున మీరు ఎవరు ఒక్క మాట కూడా మాట్లాడలేకపోవటం చాలా దురదృష్టం. స్టిల్ వీ కెన్ అండర్స్టాండ్ యూ, ఇండస్ట్రీలో ప్రతి వాళ్ళు తెలుసుకోగలం. అయితే ఒక మాట చెప్తున్నాను, ఇదే సమస్య.